నమస్కారం. పూజలు, నోములు, వ్రతాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. విజయదశమి రోజు ఈ మూడు ఉపాయాల్లో ఏ ఒక్క ఉపాయం చేసినా మనం చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాము. ఆ ఉపాయాలేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. విజయదశమి రోజు సాయంత్రం శమి వృక్షం దగ్గర గోధుమ పిండితో నాలుగు ముఖాల దీపాన్ని తయారు చేసి దీపం వెలిగించాలి. శమి వృక్షం దగ్గర దీపం వెలిగించాక మరి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు పోయి ఇంటిలోని సుఖసంతోషాలు ఉంటాయి. దశమి రోజు ఉదయం స్నానం చేసి మీకు దగ్గరలో ఉండే కాళీమా గుడికి వెళ్ళి దీపం వెలిగించి అందులో 7 లేక 11 నల్ల నువ్వులు వేసి మేము తెలిసి తెలియక చేసిన పాపాలను క్షమించమని అమ్మవారిని ప్రార్థించాలి. మూడవది, మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతూ ఉంటే దశమి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కేజీం పావు బెల్లంను ఆంజనేయునికి నైవేద్యంగా పెట్టండి. అలా పెట్టడం వలన మనం చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ ఇంకా లైక్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.